हाई व्यूअर्स वेलकम टू प्रसन्ना श्रीराम चैनल नेनी रोजु चूपिंच बोतना वीडियो एंटे काइनमास्टर लो आडियो एला इव्वाली अनेदी अंटे आडियो मन की मोत्तम वीडियो अंता वच्चेयडम अनेदी ओक ऑप्शन रेंडोदी एंटंटे मन की स्लाइड टू स्लाइड मन की इष्टम वच्चिन स्लाइड की एला दानी मार्चुकोवाली एला कन्वर्ट चेसुकोवाली अनेदी इंकोक ऑप्शन अन्नमाट अदी एला चेयालनेदी नेनु मीकु चूपिस्तुन्नानु ప్రజెంట్ మనం నేను ప్రజెంట్ కైన్మాస్టర్ ఓపెన్ చేశాను ఆ కైన్మాస్టర్లో మనం న్యూ ప్రాజెక్ట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేస్తాము 16:9 అనేది యూట్యూబ్ యొక్క రేషియో కాబట్టి 16:9 ఇచ్చాను మనకి కైన్మాస్టర్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ యాడ్స్ అన్నీ డిస్ప్లే అవ్వకుండా మనం డేటా ఆఫ్ చేసుకుంటే మనకు అంత డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ దీన్ని ఇది ప్రజెంట్ బ్లాంక్ ప్రాజెక్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనుకున్నా మనం ప్రజెంట్ మీడియా అనేది ఇవ్వాలి మీడియా అంటే మనం వీడియోస్ ఇవ్వచ్చు మనం యూట్యూబ్ కోసం ఏమైనా వీడియో తీసినట్టయితే ఆ వీడియో ఇవ్వచ్చు మీడియాలో అలా కాకుండా ఫొటోస్ ఇవ్వాలని అనుకుంటే ఫొటోస్ కూడా ఇచ్చుకోవచ్చు నేను ప్రజెంట్ కైన్మాస్టర్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను కాబట్టి నేను మీడియా ఇస్తున్నాను కైన్మాస్టర్లో డిఫాల్ట్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీడియా కింద యాడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి నార్మల్గా అయితే నార్మల్గా మనం వీడియోస్ అవి ఇచ్చేటట్టు అయితే ఇక్కడిక్కడ ఉంటాయి కదా అవి క్లిక్ చేయాలి ఓకే బ్యాక్గ్రౌండ్లో ఒక 2-3 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా పైన ఆ టిక్ మార్క్ని క్లిక్ చేస్తాం ఇక్కడ ఈ వెర్టికల్ లైన్ అయితే ఏదైతే ఉందో అది ఇండికేషన్ లైన్ అన్నమాట అంటే మనం ఎక్కడి నుంచి ఇప్పుడు మనం సపోజ్ ఈ వెర్టికల్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుండి నేను ఒక టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి లేకపోతే ఆడియో ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి నేను అక్కడి నుంచే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి వెర్టికల్ లైన్ అక్కడికి పెట్టుకున్నాను ఓకే నెక్స్ట్ ప్రజెంట్ మనం మీడియా యాడ్ చేసాము ఈ మీడియా యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఎంతవరకు ఆడియో ఇద్దాం అనుకుంటున్నాను అనేది అది నేను ఆ స్లైడ్ చూపించినంతవరకు ఆడియో నేను ఇవ్వాలి అనుకుంటున్నాను నా ఆడియో పెద్దదిగా ఉండి ఈ మీడియా చిన్నదిగా ఉంటే కుదరదు కదా సో నేను ఈ మీడియాని ఈ స్లైడ్ని డ్రాగ్ చేసుకోవాలనుకుంటున్నాను దీని డ్యూరేషన్ పెంచాలి నేను పెంచాలంటే దీన్ని నేను సెలెక్ట్ చేశాను చూసారా సెలెక్ట్ చేశాను యెల్లో కలర్ వచ్చింది ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేయాలన్నమాట డ్రాగ్ చేస్తే దీని డ్యూరేషన్ పెరుగుతుంది ఓకే ఎంత డ్యూరేషన్ వచ్చింది 14 సెకండ్స్ వరకు డ్యూరేషన్ వచ్చింది ఓకే ఈ ఇండికేటర్ లైన్ 4 సెకండ్స్ దగ్గర ఉంది 5 సెకండ్స్ ఇలా దాన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే అలానే మిగిలిన కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ అర్థమైంది కదా మన స్లైడ్ మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక స్లైడ్ నుంచి ఇంకొక స్లైడ్కి మారేటప్పుడు మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేసి ఉంటాయి అవి పెట్టుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇది తెలిసే ఉంటుంది ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఎంఎస్ ఆఫీస్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మనకి ఎఫెక్ట్స్ అన్నీ తెలిసే ఉంటాయి ఓకే ఇందులో ప్రెజెంటేషన్ ఉంది కదా ప్రెజెంటేషన్లో మనకు నచ్చిన ఎఫెక్ట్ని మనం పెట్టుకోవచ్చు స్పిన్ ఉంది స్పిన్ పెట్టుకోవచ్చు స్పిన్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇన్వర్డ్ స్పిన్ అవ్వాలి అవుట్వర్డ్ స్పిన్ అవ్వాలి అలాగా నేను కవర్ పెడుతున్నాను అదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది ఓకే మళ్ళీ కవర్ అనేది లెఫ్ట్ వర్డ్ రైట్ వర్డ్ అప్ వర్డ్ డౌన్ వర్డ్ అనేసి ఆప్షన్స్ ఉంటాయి సో ఓకే మనం లెఫ్ట్ వర్డ్ పెట్టుకున్నాము టిక్ మార్క్ చేశాను చేసిన తర్వాత నేను దీనిపైన లేయర్స్ ఎలా యాడ్ చేయాలనేది బేసిక్గా ఒక చిన్న అవుట్లైన్ ఇస్తాను ఈ లేయర్స్లో ఇప్పుడు మనం దీని మీద ఇంకొక ఫోటో పెట్టాలి అనుకుంటున్నాము అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్స్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళాలి మీడియాకి వెళ్ళిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్స్లోంచి ఇంకొక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను సపోజ్ ఇది సెలెక్ట్ చేశానే అనుకుందాము ఇది మనకి కావాల్సిన రొటేషన్లోకి మనం తిప్పుకోవచ్చు
ఇక్కడ పైన ఈ సింబల్ ఉంది కదా మనం దీని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు దీని ఎలా అంటే సైజ్ తగ్గుతుంది కావాలంటే పెరుగుతుంది ఇది పైన ఉన్నది కదా పైన ఉంది కదా ఒక రౌండ్ సింబల్ ఉంది కర్వ్ లా ఉంది కదా యారో మార్క్ ఆ కర్వ్ నొక్కితే మనకు రొటేషన్ తిరుగుతుంది దీనికి మనం ఇన్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు అంటే నేను ఇది బ్లింక్ అవుతోంది అంటే ఇంతవరకు ఇది సెలెక్ట్ అయ్యిందని ఇది సెలెక్ట్ అయ్యింది దీన్ని డిసెలెక్ట్ చేయాలంటే బయట ఎక్కడైనా క్లిక్ చేయాలి అప్పుడు డిసెలెక్ట్ అవుతుంది ఓకే నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా ఈ ఇన్ యానిమేషన్ లోకి వెళ్తే మనకి ఇది ఏది అవ్వాలనేది ఉంటుంది అంటే అది స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏ యానిమేషన్తో రావాలి అనేది ఫేడ్ ఫేడ్ పాప్ స్లైడ్ రేట్ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇది కూడా ఎంత స్పీడ్తో రావాలి ఆ యానిమేషన్ అనేది కూడా ఉంటుంది నేను 1.5 పెట్టుకున్నాను అదే మన వీడియో అనేది వీడియో లెంత్ అనేది తక్కువగా ఉందనుకోండి ఈ తక్కువసేపే ఉండాలనుకోండి అప్పుడు మనం ఫాస్ట్గా 1 మినిట్ అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అవుట్ యానిమేషను ఈ అవుట్ యానిమేషన్ కూడా ఇలానే మనకి ఎలా వెళ్ళిపోవాలి స్లైడ్ అప్ ఇది కూడా 1.5 పెట్టుకుంటున్నాను నెమ్మదిగానే వెళ్తుంది అలా కాకుండా బాగా స్లోగా అయిపోయింది అనుకుంటే మనం ఇంకా 1.3 అలా పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఓవరాల్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద అంటే అది ఎంతసేపు అయితే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంతసేపు అయితే ఉందో అంతసేపు అది ఏమవ్వాలి బ్లింక్ అవ్వాలా ఫ్లిక్కర్ అవ్వాలా పల్స్ అవ్వాలా జిట్టర్ అవ్వాలా అనేది మనం ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట కాకపోతే మనకి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు కాబట్టి నేను నన్ పెట్టాను ఓకే క్లిక్ ఓకే క్లిక్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఈ లేయర్స్లోనే ఓకే ఇందులోనే క్రోమాకీ అని ఉంది కదా ఈ క్రోమాకీ కనుక ప్రెస్ చేసామంటే ఇది ఎనబెల్ చేసామంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాల ఉన్న దాంతో దాంట్లో కలుస్తుంది అన్నమాట క్రోమాకీ సెలెక్ట్ చేసుకుంటే అంటే ప్రజెంట్ మనం ఫ్లవర్ ఫాలింగ్ ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే క్రోమాకి సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ కూడా కలిసింది చూసారా నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తోంది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తోంది అలానే ఇమేజ్ కూడా ఉంది ఓకే అర్థమైందా దీన్ని ప్లే చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది అనేది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తోంది ఇంకా ఇమేజ్ ఉంది దీన్ని క్రోమాకీ అంటాం అనమాట అంటే బ్యాక్గ్రౌండ్లో ఇది కలుస్తూ కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది మనం పైన పెట్టిన ఇమేజ్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ క్రోమాకీ వద్దు సో నేను ఇది ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఓకే ఏదైనా ఓకే క్లిక్ చేయాలి అయిపోయే ముందర నెక్స్ట్ ఈ క్రాపింగ్ అనేది ఉంది కదా ఈ క్రాపింగ్ అనేది ఏంటంటే మనకి ఈ మాస్క్ అనేదాన్ని ఎనబుల్ చేసామనుకోండి మనకు కావాల్సిన షేప్లో మనకి ఇది కట్ అవుతుంది ఈ ఇమేజెస్ కట్ అవుతాయి ఇప్పుడు చూసారా ఇది ఇందాక ఎలా ఉంది రెక్టాంగులర్ షేప్లో ఉంది ఇప్పుడు ఇలా ఈ షేప్లోకి వచ్చింది అదే మనకి రౌండ్ కావాలనుకోండి క్రాపింగ్లో ఓకే రౌండ్ వచ్చింది ఇది మనకి వీడియో 16:9 కాబట్టి రౌండ్ రాదు ఎలిప్టికల్గానే వస్తుంది ఓకే అదే కొంచెం మనం వేరే రేషియో సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ క్లిక్ చేస్తే రౌండే వస్తుంది రాంబస్ షేప్ డైమండ్ షేపు ట్రయాంగిల్ షేపు లవ్ సింబల్ షేపు ఓకే మనం ఇది క్లిక్ చేద్దాం ఓకే ఏదైనా సరే మనం టిక్ పైన టిక్ మార్క్ క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది నెక్స్ట్ దీనికి టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకోండి టెక్స్ట్ ఎక్కడి నుండి యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనం దీనికి కొంచెం ఆ ఇమేజ్ వచ్చిన కాసేపటికి మనకి బ్యాక్గ్రౌండ్ రావాలన్నమాట నెమ్మది సారీ టెక్స్ట్ రావాలన్నమాట ఈ బ్లూ కలర్లో ఉన్న ఇమేజ్ వచ్చిన కాసేపటికి మనకి టెక్స్ట్ అనేది రావాలి అలా కాకుండా స్టార్టింగే వచ్చేస్తే అది సింక్ అవ్వదు కదా అందుకని నేను ఇక్కడ నుండి టెక్స్ట్ పెడదాము అనుకుంటున్నాను ఈ లేయర్స్లోకి వెళ్ళాలి లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్ క్లిక్ చేయాలి ఓకే నేను వెల్కమ్ అని రాస్తున్నాను
వెల్కమ్ అని రాశాను. ఓకే చేశాను. ఇది ఇలా వచ్చింది కదా, మనకి ఇది ఏ రొటేషన్లో ఉంటే ఇది కూడా ఆ రొటేషన్లోనే ఉంటే బాగుంటుంది కాబట్టి దీన్ని కూడా నేను రొటేషన్ మార్చాను. ఓకే ఈ రొటేషన్ సరిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఫాంట్ టైప్ ఇచ్చుకోవాలి. ఈ ఏఏ అనేది ఉంది కదా, అది మనకి ఫాంట్ స్టైల్ అన్నమాట. నేను ఈ ఫాంట్ స్టైల్ ఇచ్చుకున్నాను. అలా కాకుండా ఇది ఆండ్రాయిడ్లో ఈ ఫాంట్ స్టైల్స్ అన్నీ ఉన్నాయి. అలా కాకుండా నేను లాటిన్లో కూడా వేరే ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, కావాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. నేను ఈ ఆండ్రాయిడ్లో ఫస్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే క్లిక్ చేశాను కదా, ఓకే క్లిక్ చేశాను. కొంచెం పెద్ద చేశాను. మనకి ఇక్కడ ఈ వైట్ సింబల్ ఉంది కదా, వైట్గా రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనకి కలర్ కూడా మార్చుకోవచ్చు. నేను ఈ కలర్ మీద క్లిక్ చేసి పింక్ కలర్ పెట్టాను. ఓకే ఇప్పుడు మనకి ఈ బ్యాగ్ ఇదేమో ఈ బ్లూ కలర్లో ఉన్నదేమో ఎక్కువ సేపు ఉంది, ఈ టెక్స్ట్ ఏమో తక్కువ సేపు ఉంది కాబట్టి మనం దీన్ని కూడా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే మనం ఈ టెక్స్ట్ కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ టెక్స్టే సెలెక్ట్ అయింది. ఇన్ యానిమేషన్ స్లైడ్ రైట్, ఓకే అవుట్ యానిమేషన్, ఇది ఇన్ యానిమేషన్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి అవుట్ యానిమేషన్ ఫేడ్. ఓకే ఇది నేను ఇంకా టైం డ్యూరేషన్ అనేది మార్చట్లేదు దీనికి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్లే చేద్దాం అసలు ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సైడ్కి మనం ఆడియో ఇవ్వాలి. ఆడియో ఎక్కడి నుంచి ఇవ్వాలి, మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఎప్పటి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి నేను ఆడియో ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే ఈ రికార్డింగ్లోకి వెళ్ళి కింద ఈ ఫోర్లో రికార్డింగ్ ఉంది కదా, ఈ రికార్డింగ్లోకి వెళ్ళి నేను ఇక్కడి నుంచి ఆడియో ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది చూసారా, స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ క్లిక్ చేస్తేనే కానీ అది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవ్వదు. సో నేను ఈ స్టార్ట్ క్లిక్ చేశాను. వెల్కమ్ టు ప్రసన్న శ్రీరామ్స్ ఛానల్. నేను ఇప్పుడు స్టాప్ కూడా క్లిక్ చేశాను. సో ఇది నేను ఓకే క్లిక్ చేస్తున్నా. మనకు కావాలంటే మనం ఒకసారి ప్లే చేసుకోవచ్చు. రివ్యూ అని ఉంది కదా ఇక్కడ, రివ్యూ క్లిక్ చేయొచ్చు. రివ్యూ క్లిక్ చేస్తే అది ప్లే అవుతుంది. సో నేను రివ్యూ చేస్తున్నాను. వెల్కమ్ టు ప్రసన్న శ్రీరామ్స్ ఛానల్. ఓకే ఇది మనకి రికార్డింగ్ బాగానే ఉంది, బాగానే ఉంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఇక్కడ రీరికార్డ్ ఉంది కదా, రీరికార్డ్ క్లిక్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ నేను ఇది ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆడియో ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఆడియో ఇచ్చాను, అయిపోయింది. నేను ఇక్కడి నుంచి ఆడియో ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ వెర్టికల్ లైన్ పెట్టుకుని నేను ఇక్కడి నుంచి ఇక్కడ రికార్డ్ అనేది ప్రెస్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక చిన్న ఆడియో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఓకే ఇది నేను ఓకే చేశాను. ఇది కూడా ప్లే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఓకే ఇది మనకి బాగానే ఉందనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఆడియో కంప్లీట్ అవ్వకుండానే ట్రాన్సిషన్ వచ్చేస్తుంది అనుకుంటే దీన్ని ఇంకా డ్రాగ్ చేసుకోవచ్చు.
ఓకేనా, అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడికక్కడ. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆడియో బాగానే ఉంది, మళ్ళీ ఇంకొక ఆడియో నేను ఈ స్లైడ్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ 15 సెకండ్స్ ఉంది కదా, ఈ 15 సెకండ్స్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ట్రాన్సిషన్ ఏదైనా సరే పూర్తయిన తర్వాత మనం ఆడియో ఇచ్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్, ఇక్కడ మళ్ళీ నేను ఈ రికార్డింగ్ అనేది ఉంది కదా, రికార్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మళ్ళీ ఓకే క్లిక్ చేశాను, ఇది ఇంకొక ఆడియో. నెక్స్ట్ ఈ ఇది కూడా ప్లే చేద్దాం ఒకసారి, ముందు వరకు వెళ్ళి ప్లే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే, ఈ ఆడియో కూడా మనకు బాగానే ఉందనుకున్నాము. ఇప్పుడు మనం మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఆడియోని ఇక్కడిని ఈ స్లైడ్ నుంచి కాదు, మనం ఈ బ్లూ కలర్ ఉంది కదా ఈ స్లైడ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయకూడదు, ఇలా సెలెక్ట్ చేయకూడదు. సెలెక్ట్ చేయకుండా బయటే క్లిక్ చేసి, ఇది ఉంది కదా మనం ఏ ఆడియో అయితే మనం ఈ స్లైడ్ టు స్లైడ్ మార్చాలి అనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేయాలి. మనకు అది వైబ్రేట్ అవుతుంది, వైబ్రేట్ అయిన తర్వాత దాన్ని ఇలా డ్రాగ్ చేస్తే అది మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుండి వస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్ ఉంది, నెక్స్ట్ ఆడియో ఉంది, ఆ ఆడియోని కూడా దీని పక్కగానే పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు దాన్ని కూడా సెలెక్ట్ చేయకుండా ఊరికే దాని మీద ప్రెస్ చేసి హోల్డ్ చేసి దాన్ని అలా డ్రాగ్ చేస్తే నేను ఇక్కడి నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఆడియో కంప్లీట్ అవగానే ఈ ఆడియో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రెండు కలిపి ప్లే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఓకే, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఆడియోని నేను కట్ చేయాలి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఆల్ అనేది నేను రికార్డ్ చేశాను కదా, దాన్ని నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే హాయ్ ఫ్రెండ్స్ వరకే ఉంచుతాను, హౌ ఆర్ యు ఆల్ అనేది తీసేస్తాను. చూడండి, ఇప్పుడు మనం అసలు ఎన్ని సెకండ్స్ అనేది అప్రూవ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఓకే, 32 సెకండ్స్ వరకు హాయ్ ఫ్రెండ్స్ అనేది ఉంది. 33 సెకండ్స్ కొని 33 ఉంచండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ట్రిమ్ అని ఉంది కదా కిందన, ట్రిమ్ మీద క్లిక్ చేస్తాను. ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్, ట్రిమ్ అయింది. అసలు ఇప్పుడు ఓకే, నేను ఇది ఓకే చేశాను, ఎంతవరకు ప్లే అవుతుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఇంకా హౌ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి చిన్న గ్రాఫిక్ సింబల్ ఉంది కదా, హాయ్ ఫ్రెండ్స్ తర్వాత చిన్న గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ హౌ ఆర్ యు అనేది కట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కదా ఆడియో, కనిపిస్తూ ఉంది. సో నేను ఇక్కడ వెర్టికల్గా లైన్ వచ్చింది కదా, అక్కడ వరకు కట్ చేస్తాను. ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, అలానే మనం ఏదైనా ఒక ఆడియో మనం మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసాము, వాయిస్ ఓవర్ కొంతవరకు బాగుంది, తర్వాత నుంచి మనకు నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తామంటే ఎంత ఇప్పుడు నేను ఈ హాయ్ ఫ్రెండ్స్ అనేది ఎలా కట్ చేశానో అలానే మనం ఇక్కడ సెకండ్స్ చూసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతవరకు బాగుందో అంతవరకు కట్ చేసుకుని, ఇప్పుడు నేను ఈ హాయ్ ఫ్రెండ్స్ అనే వరకు కట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హౌ ఆర్ యు ఆల్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ రికార్డింగ్ చేసి రికార్డ్ మీద క్లిక్ చేసి హౌ ఆర్ యు ఆల్, హౌ ఆర్ యు ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా కొంచెం, అంటే మనకి ఎక్కడి వరకు నచ్చిందో అక్కడి వరకు ఉంచుకుని నెక్స్ట్ది కట్ చేసుకోవచ్చు, అలానే ప్రీవియస్ది కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ అని చేసాము, అలానే ట్రిమ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ప్లే హెడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి ఉంది, స్ప్రిట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చూపిస్తాను.
ట్రిమ్మర్ స్ప్లిట్ అన్నాను కదా, స్ప్లిట్ ఎట్ ద ప్లే హెడ్ అంటే ఈ రెడ్ కలర్ వెట్ కలర్ అయిన ఉంది కదా, దాన్ని ప్లే హెడ్ అంటామన్నమాట. ఆ ప్లే హెడ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ రెండుగా కట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను, కట్ చేసినప్పుడు అది రెండుగా కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు ఆడియోలు అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇవి రెండు ఆడియోలు అయ్యాయి. ట్రిమ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ప్లే హెడ్, ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్, స్ప్లిట్ ఎట్ ద ప్లే హెడ్. ఓకే, మనం ఇప్పటివరకు మీడియా ఎలా సెలెక్ట్ చేయాలో చూసుకున్నాము, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చూసుకున్నాము, అలానే అది డ్యూరేషన్ పెంచుకోవడం అనేది చూసుకున్నాము, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలనేది చూసాము, ఇంకా ఎలా ఆడియో ఎలా ఇవ్వాలనేది చూసాము, ఆడియో ఎలా కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఆడియో పర్టికులర్ స్లైడ్కి ఎలా డ్రాగ్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు మనం ఆడియో అనేది మనం ఆల్రెడీ రికార్డ్ చేసేసాం, అంటే మనం కైన్మాస్టర్లో ఇవ్వట్లే, మన దగ్గర ఇంకొక వేరే ఆడియో ఉంది, ఎవరో మన ఫ్రెండ్స్ ఎవరో పాట పాడారు, ఆ పాటను మనం ఇందులో పెట్టుకోవాలనుకుంటున్నాం. లేకపోతే కైన్మాస్టర్లోనే ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, లేకపోతే ప్రీమియం తీసుకున్న వాళ్ళకి ఆ మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ని మనం ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే అప్పుడు ఆడియోలోకి వెళ్ళాలన్నమాట. ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ క్లిక్ చేసి ఇందులో డిఫాల్ట్ మ్యూజిక్స్ ఉన్నాయి కదా, బే ఆఫ్ బెంగాల్, బ్యూటిఫుల్ డే, బిగ్ రివర్, అలాంటివి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన మూలన, డౌన్లోడ్ చేసిన మూలన ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదా. ఓకే, ప్రజెంట్ నెట్వర్క్ అవైలబుల్గా లేని మూలన అది రావట్లేదు. అవన్నీ ఆన్లైన్లో ఉంటాయి, మనం డేటా అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ హోమ్ సింబల్ క్లిక్ చేస్తే అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఆల్రెడీ ఉన్న ఫ్రీ మ్యూజిక్సే మనకు నచ్చినవి ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి నచ్చిన ఆడియో క్లిక్ చేసినప్పుడు ఈ బ్యూటిఫుల్గా అనే ఆడియో క్లిక్ చేస్తాము, ప్లే అవుతాము, దీన్ని యాడ్ చేయాలి, అప్పుడు ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. ఓకే, బ్యూటిఫుల్ డే ఆడియో వచ్చింది, కానీ మనకి ఎంత అవుతుంది, దీన్ని సగానికి కట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ప్లే హెడ్ మనకి ఎక్కడ వరకు కట్ చేయాలో అక్కడ వరకు పెట్టుకుని ఇందాక చేసినట్టుగానే స్లిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ చేస్తాం, ట్రిమ్ టు ద రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ ఆర్ ట్రిమ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ప్లే హెడ్. ఓకే, మనం ఇప్పుడు చేసిన యాక్షన్ మనకు వద్దు, మనకు మళ్ళీ ప్రీవియస్ యాక్షనే కావాలి. ఇక్కడ అన్డూ బటన్ ఉంది కదా, అన్డూ బటన్ చేయాలి. ఓకే, ఆడియో ఇంకా పెద్దది వచ్చింది, కానీ ఈ మన ఈ స్లైడ్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఇవి మనం డ్రాగ్ చేసుకుని ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.